సో చిరంజీవి గారితో మూవీ చేయడం మిస్ అయిపోయానని ఉందండి ఫీలింగ్ అయితే ఉంది. చిరంజీవి గారితో నేను కొన్ని సినిమాలు మాట్లాడుకోవడం జరిగిందండి. ఆయన నా ఫస్ట్ ఫిల్మ్ నేను హీరోగా యాక్ట్ చేసినటువంటి ఉగాదికి ఆయన యాడ్ కూడా చేశారు. ఆయన ఆయన వచ్చి రావడం నన్ను అభినందించడం ఇలాంటి యాడ్ కూడా ఆయన నాగార్జున గారు. తర్వాత ఏంటంటే చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవారు. వాళ్ళ బ్యానర్లు నేను పెళ్ళ ఊరు వెళితే సినిమా కూడా చేశాను అరవింద్ గారి దగ్గర. అప్పుడు ఎక్కువ బాగా కలిసేవారు ఆయన. అండ్ హీ టాక్డ్ అబౌట్ ఆఫ్ మీ ఆన్ ద స్టేజ్ ఇస్ సో బ్యూటిఫుల్. అది కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. అలాగే ఆయనకి ఒక అద్భుతమైనటువంటి ఒక రెండు కథలు కూడా చెప్పడం జరిగింది. ఒక కథతోటి వచ్చిన సమస్య ఏంటంటే అంతటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఉందా అన్న ఒక ప్రశ్నకి సమాధానం లేక ఆ రోజుల్లో అంటే 20 ఏళ్ల క్రితం మాటిది అప్పుడు ఆగిపోవలసి వచ్చింది. తర్వాత ఇంకొక సబ్జెక్టు అది బాగానే ఉంది కానీ అది కూడా ఎక్కలేదు. సో ఇలాగా చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నటువంటి కాన్సెప్ట్లు కుదరలేదు అప్పట్లో. అప్పుడు ఏంటంటే అశ్విని దత్ గారు ఒక సినిమా చేశారు. ఆ సినిమా అయింది ఏదో ఒక సినిమా ఒకటి చిరంజీవి గారిది ఆగిపోయింది. సాంగ్స్ వరకు చేశారు రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్. దానికి కావాలంటే ఆ సాంగ్స్ ఉపయోగించుకుని చిరంజీవి గారి మీద ఏదైనా ఒక మంచి లైన్ ఆలోచించు బట్ వీ విల్ స్టార్ట్ ద షూటింగ్ అని కూడా చెప్పారు ఆయన. అమ్మమ్మో నాకు అంత ధైర్యం లేదు అంటే చిరంజీవితో సినిమా చేస్తున్నామంటే దట్ షుడ్ బి సంథింగ్ స్పెషల్, మామూలుగా ఉండడానికి వీల్లేదు అని చేత రేపు ఆలోచించుకుందాంలే అనుకుని ఇవాళ కొబ్బరికాయ కొట్టేయొద్దు, ఆలోచించుకోవడం పూర్తయిన తర్వాత అప్పుడు ప్రారంభిద్దాం కొబ్బరికాయ కొట్టడం అనేటటువంటిది నేను చెప్పి అప్పుడు శుభలగ్నం వైపు వెళ్ళాను. నేను శుభలగ్నం నన్ను ఈ దారిలోకి ఎక్కువ అంత సెన్సేషనల్ హిట్ ఎప్పుడైతే అయిందో నా దారి మళ్ళించి ఒక ఈ యాంగిల్లోకి నన్ను తీసుకెళ్ళింది. అప్పుడు నా ప్రయాణం మళ్ళీ నేను ఇటే మొదలుపెట్టా. ఎప్పుడు లెఫ్ట్ తిరిగామనుకోండి బాగుంటుంది, మళ్ళీ ఎదరికంటే వెళ్ళిన తర్వాత రైట్ తిరిగామనుకోండి బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ లెఫ్టే తిరిగామనుకోండి మళ్ళీ బాగానే ఉన్నట్టు అనిపిస్తే, మళ్ళీ లెఫ్ట్ తిరిగామనుకోండి మళ్ళీ బాగానే ఉన్నట్టు అనిపిస్తే, మళ్ళీ లెఫ్ట్ తిరిగామని మొదలుకు వచ్చేస్తాం. అందుకని ఏంటంటే మన మీద మనం చేసే పనులు బట్టే మనం దాని మీద ఆధారపడతామండి. హౌ వీ థింక్ దట్ ఈస్ వీ, మనం ఏం ఆలోచిస్తామో అదే మనం. ఇది భగవద్గీత చెప్పేటటువంటి సత్యం. మనం ఏది ఆలోచిస్తామో అదే మనం చేస్తాము. మనం ఏమి చేస్తామో దాన్ని బట్టే మనం నడక నడత అన్నీ ఆధారపడి ఉంటాయండి. మనం వీటిని బట్టే మనం ఆలోచించుకుని ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్ళాలంతే.